సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంతోష్. మీరు చూస్తున్నారు సంతోష్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో టాపిక్ వచ్చేసి మన మొబైల్ని మనం ఫ్లైట్ మోడ్లో పెట్టేసి ఇంటర్నెట్ను ఏ విధంగా వాడాలో మనం వచ్చేసి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఫ్లైట్ మోడ్లో పెట్టేసి వాట్సాప్లో ఎవరికైనా మెసేజ్ ఇచ్చుకోవచ్చు, అలాగే యూట్యూబ్ ఓపెన్ చేయొచ్చు, యూట్యూబ్ ఓపెన్ చేసి వీడియోస్ కూడా చూసుకోవచ్చు, అలాగే ఫేస్బుక్లో ఫొటోస్ కూడా పోస్ట్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఇక్కడ ఫ్లైట్ మోడ్లో పెట్టేసి మనము ఇంటర్నెట్ని ఏ విధంగా వాడాలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఏమేమి లేట్ చేయకుండా టాపిక్ను స్టార్ట్ చేసేద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, దానికోసం నేను ఒక మంచి ట్రిక్ అనేది చెప్తాను ఫ్రెండ్స్. ఆ ట్రిక్ ఏంటో మనం ఫాలో అవుదాం. అయితే చూడండి, ఫస్ట్ ఇక్కడ నేను ఫస్ట్ యూట్యూబ్ అనేది ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, డేటా అనేది ఆన్లో ఉంది. ఇప్పుడు నేను యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నా. చూడండి, యూట్యూబ్ అనేది ఓపెన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ విధంగా యూట్యూబ్ అనేది ఓపెన్ అయిపోయింది. అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ ఫ్లైట్ మోడ్ అనేది ఇక్కడ ఆన్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్లైట్ మోడ్ అనేది నేను ఆన్ చేశాను. ఫ్లైట్ మోడ్ అనేది ఆన్ చేశాను ఫ్రెండ్స్. ఈ విధంగా ఆన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం యూట్యూబ్ అనేది ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి, మనకు యూఆర్ ఆఫ్లైన్ అని చూపెడుతుంది. అయితే చూడండి, మనము ఫ్లైట్ మోడ్లోనే పెట్టేసి మనం ఇప్పుడు మనం యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్ అన్నీ ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. దానికోసం ఒక ట్రిక్ ఉంది ఫ్రెండ్స్. ఆ ట్రిక్ ఏంటో మనం ఇప్పుడు డైల్ చేద్దాం. అయితే చూడండి, మీరు ముందుగా మీ డైల్ ప్యాడ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు *#*#4636#** అని ఎంటర్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఫోన్ ఇన్ఫర్మేషన్ 1, ఫోన్ ఇన్ఫర్మేషన్ 2, అలాగే బ్యాటరీ ఇన్ఫర్మేషన్, యూసేజ్, స్టాటస్టిక్ ఉంది. ఈ విధంగా మనకు బ్యాటరీ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు ఈ సీక్రెట్ కోడ్ ద్వారా. అలాగే ఇక్కడ ఫోన్ ఇన్ఫర్మేషన్ 2 ఉంది. అలాగే మీ సిమ్, జియో సిమ్ దేంట్లో ఉందో అక్కడ దాన్ని మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫోన్ ఇన్ఫర్మేషన్ 1 ఉంది, నా జియో సిమ్ 1లో ఉంది కాబట్టి నేను ఇక్కడ ఫోన్ ఇన్ఫర్మేషన్ 1ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు కిందికి స్క్రోల్ డౌన్ చేసుకుంటే కిందికి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, సెల్యులర్ రేడియో పవర్ ఉంది కదా, దీన్ని మీరు ఆన్ చేసుకోండి. కొన్ని మొబైల్స్లో అయితే టర్న్ ఆన్ రేడియో అని ఉంటుంది, మీరు దాన్ని ఆన్ అనేది చేసుకోండి. వన్స్ మీరు ఈ విధంగా మీరు ఆన్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు యూట్యూబ్ అనేది ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూడండి, యూట్యూబ్ అనేది ఓపెన్ చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, యూట్యూబ్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ చూసుకుంటే మీరు ఫ్లైట్ మోడ్లోనే ఉంది. ఇక్కడ చూడండి, ఫ్లైట్ మోడ్లోనే ఉంది, నేను ఆన్ కూడా చేయలేదు. ఇక్కడ చూడండి, ఈ విధంగా యూట్యూబ్ ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి, మనము వాట్సాప్లో ఎవరికైనా మెసేజ్ కూడా ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా మనం ఫ్లైట్ మోడ్లో పెట్టేసి మనము ఎవరికైనా మెసేజ్ అనేది సెండ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మెసేజ్ సెండ్ చేస్తున్నా చూడండి. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఫ్లైట్ మోడ్లో పెట్టేసి మనము మన మొబైల్లో ఏ వర్క్ అయినా మనం చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక మంచి ట్రిక్ అని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ ట్రిక్ వచ్చేసి మీకు నచ్చింది అనుకుంటా, నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ కాకపోతే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.